ఏకదంతుడి అవతారం. చ్యవనుడనే ఋషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడేమో అతనికి హ్రీం అనే మంత్రాన్ని ఉపదేశించి దాన్ని నిరంతరం జపిస్తే ఫలితం దక్కుతుందన్న ఉపాయాన్ని అందించాడు. లోకాధిపత్యమే అభీష్టంగా కల మదాశురుడు ఆ హింకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించాయి. అసలే రాక్షసుడు, ఆపై అతీత శక్తులు. ఇక మదాశురునికి తిరుగులేకుండా పోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని చెంతకు ఉపాయం కోసం పరుగులు తీశారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా ఆయన ఏకదంతునిగా అవతరించి మదాసురుణ్ణి జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి గర్వం, చిహ్నం ఏకదంతుడు. ఈ సృష్టి యావత్తు ఒకటి అన్న అద్వైతానికి చిహ్నం. ఆ అద్వైత రహస్యం తెలిసిన రోజున మదం అణిగిపోక తప్పదుగా.